థియేటర్లలో రిలీజ్ అయ్యి ఫ్యామిలీ స్టార్ కాంపౌండ్ మెప్పించిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా ఓటీటీ అప్డేట్ ఇచ్చేసింది మూవీ టీమ్. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. సినిమాకు ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం భారీ ధర చెల్లించిందట ప్రైమ్. ఇక మే నెల రెండో వారంలో లేదా మూడో వారంలో ఫ్యామిలీ స్టార్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ డేట్ పైన సినిమా యూనిట్ వెనక ముందు ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ చేసుకుంటున్న కల్కి మే 9న రిలీజ్ చేస్తామని డైరెక్టర్ నాగ అశ్విన్ ప్రకటించిన ఎన్నికల నేపథ్యంలో ఆ డేట్ మారునుందని టాక్. మే 13న ఏపీలో ఎన్నికలు ఉండడంతో మే 30న కల్కి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. దేవరాజ్ షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మే 20న సరికొత్త అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. దేవరాజ్ గురించి లేటెస్ట్ అప్డేట్ మాత్రమే కాకుండా ఫ్యాన్స్ కి మరో ట్రీట్ ఇచ్చేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేశారట. రెండేళ్ల క్రితమే ఫిక్స్ అయిన త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబో సినిమాను ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ప్రకటిస్తారట. మాటల మాంత్రికుడు ఎన్టీఆర్ కోసం పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేశారని చెప్పడంతో సినిమా అప్డేట్ మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. నేషనల్ స్టార్ నాని ట్రిపుల్ ఆర్ నిర్మాత డివివి దానయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఈ సినిమా పూర్తి కాకముందే నాని మరో ప్రాజెక్ట్ కి సైన్ చేసేశాడు. దానికి కూడా డివివి దానయ్య నిర్మాత. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ మూవీ రానుంది. తండేల్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న నాగ చైతన్య లేటెస్ట్ గా మరో అప్డేట్ ఇచ్చాడు. అమెజాన్ ప్రైమ్ లో సూపర్ హిట్ కొట్టిన దూత వెబ్ సిరీస్ సీక్వెల్ కూడా రాబోతున్నట్లు చై హింట్ ఇచ్చాడు. వెబ్ సిరీస్ రూపొందించిన టీమ్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చైతన్య దూత విజయం పిలుపు ఇది చాలా సంతృప్తికరంగా ఉంది, త్వరలో మరో దాని కోసం ఎదురు చూస్తున్నాను అని ట్వీట్ చేశారు. ఏజెంట్ సినిమా తర్వాత గ్యాప్ ఇచ్చిన అఖిల్ తన 6వ సినిమాతో రెడీ అయిపోయాడు. ఉగాదికి తన కొత్త సినిమా అప్డేట్ ఇవ్వనున్నాడు అఖిల్. సాహో సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ అనిల్ కుమార్ డైరెక్టర్ గా పరిచయం అవుతూ తీయబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ లో అఖిల్ హీరోగా చేస్తున్నాడు. టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా హైదరాబాద్ లో మరో ఇల్లు కొనుగోలు చేసింది. గతంలో హైదరాబాద్ లోనే 2 ఇళ్లు కొని అభిమానులను ఆశ్చర్యపరిచిన రాశి ఇప్పుడు 3 ఇళ్లను కూడా హైదరాబాద్ లోనే కొని మరోసారి షాక్ ఇచ్చింది. తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమైన రాశి ఖన్నా హైదరాబాద్ మీద తన ప్రేమను చాటుకుంటోందంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఇక ప్రస్తుతం ఆమె తెలుగు కథ అనే సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ లో మైలురాయిగా నిలిచిన ఆనాటి చిత్రాల్లో మిస్టర్ ఇండియా 1 అనిల్ కపూర్ శ్రీదేవి కలిసి నటించిన ఈ సినిమా ఆ రోజుల్లో సంచలన విజయం సాధించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్నట్లు ప్రకటించారు బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్. 30 ఏళ్ల తర్వాత సినిమాకు సీక్వెల్ ప్రకటించడంతో సినిమా మీద ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ పెరిగింది. అభిమానులు స్వీటీగా పిలుచుకునే అనుష్క టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో పనిచేసింది. కానీ తన పవన్ కళ్యాణ్ తో మాత్రం ఆ అవకాశం రాలేదు. బాహుబలి సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ తో నటించాలని ఉంది. ఆల్రెడీ అడిగాను కూడా అంటూ ఓపెన్ గానే చెప్పేసిన అనుష్కకి త్వరలో ఆ కోరిక తీరబోతుంది అంటున్నాయి సినీ వర్గాలు. లేడీ సూపర్ స్టార్ నయనతార అర్ధరాత్రి తన కజిన్స్ తో కలిసి చెన్నై వీధుల్లో షికార్లు చేసింది. ఓ ఐస్ క్రీం పార్లర్ దగ్గర నిలబడి ఐస్ క్రీం లాగిన్ చేసింది. నయన్ భర్త విఘ్నేష్ ఆమె ఐస్ క్రీం తింటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. బఫరింగ్ సూపర్ చేయొచ్చు కానీ ఒక్కసారి లోడ్ అయితే మాత్రం ఎక్స్ప్లోడ్ అవుతుంది అంటూ పోస్ట్ చేశాడు అడవి శేష్. గూఢచారి సీక్వెల్ ప్రకటించనున్న నేపథ్యంలో శేష్ G2 లోడింగ్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ కామెంట్ కి MS ధోని ఫోటో జత చేశాడు. 2018లో వచ్చిన గూఢచారి సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. తేజ సజా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కి నా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన హనుమాన్ థియేటర్లో అదరగొట్టింది. అయితే ఆడియన్స్ అనుకున్న తేదీ కంటే ఓటీటీలో మరికాస్త లేట్ గా ఈ సినిమాను విడుదల చేశారు మేకర్స్. జియో సినిమాలో హిందీ, G5 లో తెలుగు వర్షన్ లో వచ్చిన హనుమాన్ తాజాగా కన్నడ, తమిళం, మలయాళంలో హాట్స్టార్ లో రిలీజ్ అయింది. రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నితీష్ కుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణ సినిమా కోసం భారీ సెట్లు రెడీ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలన్న కాన్సెప్ట్ తో మేకింగ్ కూడా ఆరేంజ్ లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 3 భాగాలుగా ఈ మూవీ విడుదల కానుంది. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ తెచ్చుకున్న నిఖిల్ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నాడు. అదే స్వయంభు. ఒక లెజెండరీ యోధుడి పాత్రలో నటిస్తున్న నిఖిల్ ఇప్పటికే ఈ సినిమా కోసం ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాలో సంయుక్త, మీనన్, నభా, నటేష్ లు మెయిన్ లీడ్స్ లో నటిస్తున్నారు. రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె లేటెస్ట్ మూవీ లుక్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇప్పటికే పుష్ప 2 పోస్టర్ తో రచ్చ చేసిన రష్మిక మరో సినిమా లుక్ అదిరిపోయింది. గీత ఆర్ట్స్ సమర్పిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 60% పూర్తయింది. రాహుల్ రవీంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోగా దసరా ఫేమ్ దక్షి శెట్టి నటిస్తున్నారు. పుష్ప సినిమాలో శ్రీవల్లిగా రష్మిక చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఇప్పుడు పుష్ప
టూ ది రూల్ సీక్వెల్ తో మరోసారి థియేటర్లో ఈలలు వేయించడానికి రెడీ అయిపోయింది. ఆగస్టు 15న విడుదల కానున్న ఈ సినిమాలో రష్మిక లుక్ రివీల్ చేస్తూ ఆమె బర్త్డే సందర్భంగా మూవీ యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. పట్టు చీర బంగారు నగలతో రష్మిక లుక్ ఫ్యాన్స్ మతి పోగొట్టేస్తుంది. यात्रा सिनेमा तो हिट कोटिना महिवी राघव दर्शकत्व में वच्चिन सीक्वल यात्रा 2 त्वरलो ओटीटी लो विडुदल कानुंदी. ई पॉलिटिकल ड्रामा मूवी स्ट्रीमिंग हक्कुलनु अमेज़न प्राइम दक्किंचुकुंदी. एप्रिल 19न यात्रा 2 ओटीटी लो दर्शनमिव्वनुंदी. तेलुगुतो पाटु तमिळ मलयाळ भाषल्लो कूडा ई सिनेमा स्ट्रीम कानुंदी. యాంకర్ గా టీవీలో అదరగొట్టే శ్రీముఖి గతంలో అల్లు అర్జున్ తో కలిసి జులై సినిమాలో మెరిసింది. ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ తో పాన్ ఇండియా రేంజ్ సినిమాలో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసింది శ్రీముఖి. అల్లు అర్జున్ ఆట్లీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో శ్రీముఖి ఓ పాత్రలో నటించనుంది. సత్యదేవ్ కథా నాయకుడిగా నటిస్తున్న కృష్ణమ్మ సినిమా రిలీజ్ పోస్టర్ ని రిలీజ్ చేసింది సినిమా టీం. మే 3న విడుదల కానున్న కృష్ణమ్మ మూవీ పోస్టర్ లో హీరో సత్యదేవ్ రస్టిక్ లుక్ లో అదరగొట్టారు. స్నేహానికి ప్రాణం కంటే ఎక్కువ విలువ ఇచ్చే పాత్రలో ఈ సినిమాలో సత్యదేవ్ కనిపిస్తాడట. సప్తగిరి ధనరాజ్ శకలక శంకర్ అజయ్ మాలవిక సతీషన్ స్నేహ ఉల్లాల్ మెయిన్ పాత్రల్లో నటించిన చిత్రం భవనం. ఆర్బి చౌదరి బాకడ అంజన్ కుమార్ వీరేంద్ర సిర్విలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా కూరెళ్ళ బాలచారి దర్శకత్వంలో రూపొందింది. కాగా సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ది హాంటెడ్ హౌస్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో ఆద్యంతం ఆకట్టుకుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 10 టీవీ ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.